కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు సంఘీభావంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యులు పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడారు. అంతకుముందు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కామిని వనిత, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, జిల్లా బీసీసీఎల్ నాయకులు కూస రవీందర్, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సూర్యదేవరాజ్, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు నిన్న కన్యాకుమారి నుంచి ప్రారంభించినటువంటి యాత్రకు మద్దతుగా తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రతి బ్లాకులో కూడా 10 నుంచి 17 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఎందుకు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తా ఉన్నారో చెప్పేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నియంతృత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాలను వేధించే విధంగా కుట్రలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మూడు రంగుల జెండా యొక్క దాని యొక్క గౌరవాన్ని కాపాడడానికి మూడు రంగుల జెండా కింద అందరూ సమానమనేటువంటి అంశం కొద్ది వాళ్ళు ఓ తోడింగే ఆ జోడింగే జోడో జోడో భారత్ జోడో అనేటువంటి నినాదం మీద నా అడుగు నీ అడుగు దేశానికి ముందడుగు అనే దాని మీద ఈరోజు ఈ యొక్క యాత్రకు సంగీభావం చెప్పే విధంగా యాత్రను మరి చేయడం జరుగుతోంది. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఆనాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఏ విధంగా పోరాడినమో ఇలా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు దాదాపు 3500 కిలోమీటర్ల పాదయాత్రను 150 పైగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేస్తారని ప్రజలందరూ గమనించి సంగీభావం చెప్పి దేశ ఐక్యతకు తోడ్పడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో పాదయాత్రకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్రకు సంగీభావంగా ఈరోజు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి నేతన్న చౌరస్తా నుండి ఈరోజు వెంకపేట మీదుగా రాజీవ్ నగర్ ముస్తిపల్లి చిన్నపొనాల పెద్దపొనాల పెద్దూరు వరకు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకటే భారత్ను విచ్ఛిన్నం చేయడానికి మత శక్తులను ప్రోత్సహిస్తూ ఇక్కడ విభజించి పాలించేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ జోడో భారత్ అందరం కూడా కలిసి ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక లౌకిక వాదంతో చేపట్టినటువంటి రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు సంఘీభావంగా ఈరోజు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ చేస్తున్నటువంటి ఏదైతే సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితిలో అన్ని విధాలా కూడా బీజల పెట్రోల్ బియ్యం స్థానిక ఏవైతే మౌలిక వసతులకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులకు కానీ వీళ్ళ గ్యాస్ ధర కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ విధంగా ఎన్ని ధరలు కూడా సామాన్యుడు బతకలేని పరిస్థితి తీసుకొచ్చి ఇక కనీసం ఎవరికి కూడా ఉద్యోగం లేకుండా ఒక ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకే ఈ యొక్క భారతదేశాన్ని కట్టబెట్టి నడుపుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చేతనేతం చేయడానికి ఈ యొక్క పాదయాత్ర తీసుకోవడం జరిగింది. గ్రామ గ్రామం అంటే ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క సందేశాన్ని తీసుకుపోతూ ఈ యొక్క పాత్ర పట్టణ కాంగ్రెస్ పక్షాన ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరిగింది.